ఆర్ మల్లన్న, జర్నలిస్టా, పొలిటీషియనా, లేకపోతే విప్లవకార? లోతుగా ఆలోచిస్తే మల్లన్న చెప్పిన దానికల్లా ఆహా ఓహో అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ కొంచెం డెప్త్ గా కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే అంటే మీడియా చేతిలో ఉంది, మైక్ చేతిలో ఉంది, ఏదైనా మాట్లాడొచ్చా? అలా మాట్లాడితే అది జర్నలిజం అయిపోతుందా? అసలు నువ్వు చేసేది జర్నలిజమేనా? జర్నలిజమా బ్లాక్ మెయిలింగ్? మనోడి కాన్సెప్ట్ ఏంది? చట్టసభల్లో పోవడం. అసలు ఏ అవకాశం వదిలిపెట్టండి చెప్పండి మీరు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసిండు, ఏదో ఉద్యమాలు చేసుకుంటూ చదువు చెప్పుకుంటున్నాను కోదండ రామస్వామిని ఉచ్చుగొల్పి అది వేసి ఇది వేసి పార్టీ అని పెట్టి పార్టీ పెట్టించిండు. మళ్ళీ 2 రోజులకే తెల్లారు 3 రోజులకే ఇది రెడ్డిల పార్టీ, అగ్రకులాల పార్టీ, ఈ పార్టీలో ఉండని బయటికి వెళ్ళి వచ్చిండు. దాని తర్వాత హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ వస్తే అయ్యా మీరు సాయ పశలేదు, అయ్యా మీరు బాత్రూమ్ అయ్యే పశలేదు అని చెప్పేసి ఆ పశలు వసూలు చేసుకున్నాడు, అల్ల పోటీ చేసిండు హుజూర్ నగర్ బై ఎలక్షన్ లా. తర్వాత ఇప్పుడు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రాంప్ట్ అయితే, తీన్మార్ మల్లన్న నిజాలే మాట్లాడితే, తీన్మార్ మల్లన్న ముందు హుజూర్ నగర్ బై ఎలక్షన్ లో నీకు వచ్చిన కలెక్షన్ల గురించి ఆ లెక్కలు బయట పెట్టాలి. ఆ డబ్బులు తీసుకొచ్చే కదా క్యూన్యూస్ పెట్టింది, ఆ లెక్క చెప్పవను ఫస్ట్? ఆ డబ్బులతో క్యూన్యూస్ పెట్టింది వాస్తవం కాదా? అరే ఆఫ్టర్ యూట్యూబ్ ఛానల్ పెడితేనే 4-5 లక్షలు ఖర్చు వస్తుంది, నువ్వు అంత పెద్ద సెటప్ పెట్టబెట్టు పైసలు లేకుండా. ఓ నీకు పెట్టిన స్పాన్సర్లు ఎవరు, నీ యజమానులు ఎవరు, నీ ఓనర్లు ఎవరు, అదనే చెప్పు. నా వెనుక ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏం లేవు, నాకున్నదల్లా ప్రజాబలమే. నా దళితులు, నా బీసీలు, నా దళితులు అంటాను కదా, అసలు మనోడి సామాజిక వర్గం ఏంటి తెలుసు? మనము ఒక ఒక జర్నలిస్ట్ అంటే జనాన్ని రిప్రజెంట్ చేస్తాడు, జనాల సమస్యలను చూపాలి. కానీ నీ పర్సనల్ గ్రడ్జ్ ఏదైతుందో, నీ పర్సనల్ ఈగో ఏదైతుందో దాన్ని చూపించడం కాదు జర్నలిజం అంటే. పెద్ద పెద్ద జర్నలిస్ట్ ఉన్నాడు, చాలా మంది జర్నలిస్ట్ ఉన్నాడు ఇట్లా నీ లెక్క అరే తొరే అని చెప్పేసి, మంత్రులని అరే తొరే అని మాట్లాడి, సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళని ఏకవచనంతో మాట్లాడి, ఇంత చీప్ పబ్లిసిటీ పొందిన వాళ్ళు ఎవరు లేరు. సరే నీకు దళితుల మీద అంత ప్రేమ ఉంది కదా, నువ్వే ఎందుకు ఎమ్మెల్సీగా, నువ్వే ఎందుకు ఎమ్మెల్యేగా, నువ్వే ఎందుకు పోటీ చేయాలి ప్రతిసారి? నువ్వు కూడా ఒక దళితుని నిలబెట్టి బొచ్చడు అందరు పెద్ద పెద్ద చదువు చదువుకున్న ఉట్టి ఉన్న వాళ్ళు ఇప్పటికి. పార్టీలన్నా చెప్పి మోసం చేస్తాయి, కానీ నువ్వు నమ్మించి గొంతు పోస్తున్నావు, చాప కింద నీరు లెక్క వచ్చి నమ్మించి గొంతు పోసి యువతని మోసం చేస్తున్నావు.